అసలు ఆ శశిలో ఆడపిల్లకి ఉండాల్సిన లక్షణాలు ఏమైనా ఉన్నాయా? ఆడ మగ తేడా లేకుండా ఫ్రెండ్షిప్లు, పగలు రాత్రి తేడా లేకుండా పార్టీలు, అలాంటి అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేస్తే ఇక మన సింధు బాగుపడినట్టే. ఎంతసేపు అయింది డాక్టర్ గారు మీరు వచ్చి? శశి గురించి నువ్వు మాట్లాడడం మొదలు పెట్టినప్పుడే వచ్చాను బాబు. నీ మాటల్లో బాధ ఉంది, నీ బాధలో అర్థం ఉంది. మా శశి ఫ్రెండ్స్తో లేట్ నైట్ పార్టీలు చేసుకున్నా, డాన్సులు వేసినా తను అల్లరి పిల్లే, కానీ చెడ్డ పిల్ల మాత్రం కాదు బాబు. తల్లి పెంపకంలో పెరగకపోవడం వల్ల అలా పెంకిగా తయారైనా తప్పప్పుల మధ్య తేడా మాత్రం తనకి బాగా తెలుసు బాబు. అందుకే మీ చెల్లి విషయంలో తప్పుగా ప్రవర్తించిన వాడి చెంప పగలగొట్టింది. జరిగిన దాంట్లో తన తప్పు లేకపోయినా కూడా తన పార్టీలో అలా జరిగింది కాబట్టి సింధుకి సారీ చెప్పింది. తను సారీ చెప్పినా కూడా తన తండ్రిగా మీ కుటుంబానికి సారీ చెప్పాల్సిన బాధ్యత నాకుంది కాబట్టే నేనొచ్చాను. సారీ రఘుపతి గారు, మా అమ్మాయి ఇస్తున్న పార్టీలో మీ అమ్మాయికి అవమానం జరిగింది. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. అయ్యయ్యో, మీరు సారీ చెప్పడం ఏంటండి? జరిగిన దాంట్లో మీ తప్పు లేదు, మీ అమ్మాయి తప్పు లేదు. అయినా మీరు సారీ చెప్తున్నారు అంటే మీది పెద్ద మనసు, మీ అమ్మాయిది మంచి మనసు. ఇలా జరగడం వల్ల మేమేమీ శశిని అపార్థం చేసుకోలేదు డాక్టర్ గారు. కాకపోతే జరిగిన దానికి బాధపడుతున్నాం అంతే. మీ అమ్మాయి విషయంలో అలా జరిగినందుకు మీ బాధ నేను అర్థం చేసుకోగలను రాజారాం గారు. నేను ఒక ఆడపిల్ల తండ్రినే కదండి. అందుకే జరిగింది తెలియగానే వెంటనే మీ ఇంటికి వచ్చాను. ఎవడో ఏదో మిస్బిహేవ్ చేయడం వల్ల ఇదంతా జరిగింది. చేసినవాడు బాగానే ఉన్నాడు, కానీ దానివల్ల మీరు మేము బాధపడుతున్నాం. ముఖ్యంగా ఇక్కడ సింధు, అక్కడ శశి. ఇక్కడ సింధుని ఓదార్చడానికి ఇంతమంది అమ్మలున్నారు, కానీ అక్కడ శశి వాళ్ళ అమ్మ కూడా పక్కన లేదు. నా 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 నా